हाय अंडी नमस्ते वेलकम टू माय चैनल मन चैनल लो कोत्तिमीरवि टमाटा पच्चड़ी एला चेयालो चूद्दामंडी। दानिकि कावाल्सिन इंग्रीडियंट्स तैयारी विधानम मन कोत्तिमीर पच्चड़ी एला तैयार चेयालो चूसिद्दामंडी। कोंचेंलो कूडा मनं एला चेसुकोच्चो त्वरगा वेलगा अयिपोतुंदनेसि सरे वन स्पून वरकु उंटुंदंडी आयिल्। अदि चिन्न बांडली कदा चूसारा। ओक ऐदु पच्चिमिरपकायलु वेसानंडी दांट्लो ओक चिन्नडि रेंडु टमाटालु। नेनु कोंचेंगा चेस्तुन्नानंडी एक्कुवेमी अवसरं लेदनेसि रेंडु टमाटालु वेसानंडी नेनु। ఒక రెండు ముక్కలు ఉండిపోయినాయండి అవి కూడా వేసేసాను నేను కప్పులో। చూస్తున్నారు కదా వే బాగా వేయించుకోవాలండి। చూస్తున్నారు కదండి బాగా వేయించుకోవాలి। పచ్చిమిరపకాయలు ముందు వేయించుకుని తర్వాత టమాటాలు వేస్తే అది ఏగిపోయి కారమే రాదండి। ఈ విధంగా చేస్తే టేస్ట్ బాగుంటుంది। ముందుగా పచ్చిమిరపకాయలు వేసేసుకుని దాంట్లో టమాటాలు వేసేస్తే అవి మగ్గిపోతాయండి। ఆటలతో పాటు ఇవి కూడా మగ్గిపోతాయి। ఆ పుల్లదనం అంతా లాక్కొని చాలా బాగుంటుందండి పచ్చడి అయితే। ఈ పచ్చడి చాలా వీజీ త్వరగా చేసుకోవచ్చు మనం చూస్తున్నారు కదా। మనం కొత్తిమీర అయితే నేను చిన్న కట్ట తీసుకున్నానండి చిన్న కట్ట కొత్తిమీరకి రెండు టమాటాలు వేసాను చూస్తున్నారు కదా అదే కొత్తిమీర అండి। ఆ విధంగా కట్ చేసుకొని మనం వేసుకుంటే అవి కూడా మగ్గిపోతాయండి చూస్తున్నారు కదా మగ్గిపోయింది ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి। టమాటో మగ్గిపోతే మన కొత్తిమీర కొంచెం మగ్గితే చాలు దాంట్లోనే పచ్చి వెల్లుల్లిపాయలండి ఒక 8 వెల్లుల్లిపాయలు ఉంటాయి ఒక 8 వెల్లుల్లిపాయలు దాకా ఉంటాయండి। రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి మనం కొత్తిమీర అయితే ఎక్కువ మరీ అంతగాన మగ్గకూడదండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది। టమాటాలు మగ్గితే చాలు మనకి మెయిన్ ఇంపార్టెంట్ టమాటోస్ పచ్చిమిరపకాయ మగ్గితే చాలండి। చాలామంది త్వరగా ఆటిని వేయించేస్తారు ఆ విధంగా కాకుండా ఈ విధంగా కొంచెం మగ్గితే చాలండి నాకు తెలిసిన గాడికి చూస్తున్నారు కదా। చూసారు కదండి ఆ విధంగా వేయించుకున్నాక మీరైతే బాగా వేయించుకొని కొంచెం మగ్గిన తర్వాతే మనం ఇది చేయాలండి। టమాటా మగ్గితేనే టేస్ట్ వస్తుంది అది వేగి మగ్గిపోయింది మనకి పైపర్ వచ్చేస్తుంది కదండి టమాటా ఉడికిపోయాక అప్పుడైతే టేస్ట్ చాలా బాగుంటుంది ఆ నీరన్నీ ఇనికిపోవాలండి అప్పుడు బాగుంటుంది। కావాలనుకుంటే మనం కొత్తిమీర ఇప్పుడు వేసుకుంటే కూడా బాగుంటదండి కొంచెం మగ్గింది నేను ఒక స్పూన్ అన్ని నువ్వులు వేస్తున్నానండి। ఈ టమాటా పచ్చడిలో నువ్వులు వేస్తే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేయండి మీరు। చాలా మంది ఎర్రచెనగుళ్ళు వేస్తారు ఈ విధంగా అయితే ట్రై చేయవచ్చును। చాలా బాగుందండి చూసారు కదా చాలా బాగుంది మీరైతే ట్రై చేయవచ్చును। ఒక చిటికెడంతా చింతపండు అండి
చూసారు కదండి బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం పచ్చడి రుబ్బు వేసుకుందాం. కొంచెం నూనె వేసుకొని మనం పోపు కోసం అండి అది చూసారా ఆవాలు వేసాను ఎక్కువ లేదు కదండి పచ్చడి తక్కువగానే ఉంది కాబట్టి మనం పచ్చడిలో కొంచెం జీలకర్ర కూడా వేసానండి శనగపప్పు ఒక స్పూను కొంచెం మినపప్పు అండి రెండు మిరపకాయ ముక్కలు చూసారా వేగుతూ ఉన్నప్పుడే మనం కొంచెం కొత్తిమీర వేసుకుంటే కరివేపాకు వేసుకుంటే బాగుంటుందండి సారీ రెండు రెబ్బల కరివేపాకు వేసేసాం కదా బాగుంటుంది టేస్ట్ మినపప్పు శనగపప్పు ఆవాలు ఇవి వేసేస్తే టేస్ట్ బాగుంటుంది చూసారండి రెడీ అయిపోయింది మీకు నచ్చింది అనుకుంటున్నాను చాలా బాగుంటుందండి ఈ విధంగా ట్రై చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు